ప్రధానంగా కూడా వాట్ నెక్స్ట్ బీజేపీ నేతలకు చిక్కుల సమస్య కర్ణాటకలో బీజేపీ గెలిస్తే దక్షిణాదిలో ప్రజలను కూడా మోదీని రారమ్మని ఆహ్వానిస్తున్నారనే ప్రచారం చేసి హైప్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉండేది కానీ పరిస్థితి తిరగబడింది ఇప్పుడు బీజేపీ ఓటమి తెలంగాణ నేతలకు మింగుడు పడడం లేదు ఇప్పుడు కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు కర్ణాటక పరాజయంతో తెలంగాణ బీజేపీ నేతలు ఢీలా పడ్డారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అసలు ఏం జరుగుతున్నది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం నిజంగా చూస్తే దక్షిణాదిలో బీజేపీ జెండా ఎగరబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ నేతలు కొద్ది రోజులుగా హడావిడి చేస్తున్నారు కానీ ఇప్పుడు దక్షిణాదిలో చేతిలో ఉన్న రాష్ట్రం కూడా చేజారిపోతుంది ఉదయం అంతా బీజేపీ గెలుస్తుందని ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు ట్రెండ్స్ వచ్చే కొద్ది నిరసించిపోతున్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సిద్ధం చేసుకున్న టపాసుల్ని లోపల పెట్టేశారు పార్టీ నేతలు ఎవరు పెద్దగా ఈ పరాజయంపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం లేరు అక్కడ గెలిస్తే ఇక్కడ హైప్ కే ఎక్కించుకుందామని చాలా ప్లాన్లు కూడా రెడీ చేసుకున్నారు కానీ ఇప్పుడేమి వర్కౌట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు అందుకే వాత్ నెక్స్ట్ అనేది బీజేపీ నేతలకు చిక్కు సమస్యలా మారింది తెలంగాణ బీజేపీ చివరి చేరిక కోసం అర్రలు చేస్తుంది బీజేపీకి గెలవాలంటే ముందుగా బలమైన అభ్యర్థులు కావాలి అలాంటి అభ్యర్థులు బీజేపీకి దొరకడం లేదు ఒకటి నరా చేరుతున్న వారి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో గట్టిగా అంచనా వేసుకోలేకపోతున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు అయితే వాస్తవికంగా మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోరు అది ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ హిందుత్వ ఎజెండాతో ప్రజలందరికీ దగ్గ దగ్గరయ్యే సమాచారం అంటే ఒక పనిని చేయడం కార్యాచరణ చేయడం చేస్తున్న పరిస్థితి అని ప్రధానంగా అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారిన అనేక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా బీజేపీ వాత్ నెక్స్ట్ అనే ప్లాన్ కి సంబంధించి చాలా మంది చూస్తున్నారు అయితే బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనేది అందరూ వేచి చూస్తున్న సంఘటన అయితే బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ వల్ల తెలంగాణకి ఏం లాభం అనే విషయాన్ని ఒకసారి మనం చర్చించుకున్నాం అయితే ఇప్పుడు కర్ణాటకలో గెలిస్తే అక్కడ బీజేపీ ఏంటి అంటే మోడీ ప్రభంజనం కొనసాగుతుంది దక్షిణాది రాష్ట్రాల మీద అని చెప్పే ఒక ప్రయత్నం చేసేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు ఎందుకు అంటే అక్కడ ఓటమితోని పూర్తి స్థాయిలో కూడా బీజేపీ నేతలు ఎక్కడికక్కడా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదు అనేది మరొకసారి కూడా కాబోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ నేతలకు సంబంధించి చేరికల వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేసినా లేకపోతే జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి చూసినా లేకపోతే మరే ఇతర విషయాలను చూసినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి తన యొక్క వ్యూహం ముందు అందరూ చిల్లు అనే విషయాన్ని చాలా క్లారిటీగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో కూడా నమ్మిన ప్రజలకు సంబంధించి వాళ్ళను ఏ విధంగా డైవర్ట్ చేసుకుని తనకు ఓటు బ్యాంకుగా మార్చుకున్నారో కూడా మనందరికీ తెలుసు ప్రస్తుతం ఇదే ఆ కేసీఆర్ చేస్తున్న వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఎక్కడ కూడా కనీసం మచ్చుకైనా కనిపించిన పార్టీని హైప్ చేసిండు ఎంతలా అంటే ఇక ఆ చెప్పలేం ఆ ఓ రేంజ్ లో ఆ తెలంగాణలో ఇక భారతీయ జనతా పార్టీ ఉంది అని ఒక హైప్ తీసుకొచ్చింది కేసీఆర్ వాస్తవికంగా చెప్పాలంటే అదే కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కే ప్రయత్నం చేసిండు కానీ ఎంత చేసినా ఎందుకు ఈ ఈక్వేషన్స్ ఎందుకు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ గారి హైప్ చేస్తే దానికి ఓటు బ్యాంకు పెరుగుతుంది అదే భారతీయ జనతా పార్టీని హైప్ చేస్తే మాత్రం అలాంటిది ఏది జరిగదు ఎందుకంటే దానికి ప్రధానంగా కూడా పెద్ద సమస్య ఏంటంటే హిందుత్వ ఎజెండా కానీ ఇలాంటి చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తాయి కాబట్టి ప్రతి అంశాన్ని ఏదంటే చిన్న ఎన్ని ఇంటికంత ఇష్యూను కూడా వాళ్ళు పెద్ద రత్సరత్స చేస్తారు హిందుత్వం పేరుతో అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ గండు పరిస్థితే గండు కాలమే మీరు ఏమన్నా అనుకోరు ఎందుకంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించో లేకపోతే సీనియర్ నేతలుగా చెప్పుకునే నేతలు లేకపోతే మరే ఇతర ఎవరో కావచ్చు కానీ అలాంటి పరిస్థితులు అయితే తెలంగాణలో లేవు ఉండబోవు కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది కేవలం హైప్ అనేది క్రియేట్ అయింది తప్ప ఇక్కడ ఓటు బ్యాంకు లేకపోతే బలమైన నేతలు అయితే ఎక్కడా రాలేదు మీరు ఒకసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఈటల రాజేందర్ గాని రఘునందన్ రావు కావచ్చు లేకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి విజయశాంతి ఇంకెవరున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి కావచ్చు ఏంది ధర్మపురి అరవింద్ కావచ్చు సోయం బాపూర్ రావు కావచ్చు డికే అర్ణ కావచ్చు ఇలాంటి నేతలు చెప్పుకోదగ్గ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఒక రకంగా వీళ్ళందరి ఏంటంటే ఫేస్ తోని ప్రజల్లోకి వెళ్తే ఓట్లు పడతాయనే అవకాశం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులైతే కన కనిపించట్లేదు చాలా క్లారిటీ క్లియర్ కట్ గా చెప్తున్నాం కేవలం ఏంటి అంటే ఆ బిజెపి నేతలకు మాత్రమే ఇప్పుడు అనేక సమస్యలు వచ్చిపడ్డాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ హైప్ క్రియేట్ కావడం అనేది చాలా కష్టమైన విషయం కూడా చెప్పవచ్చు దానికి సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా ఆ చూస్తున్నాయి ఇక దాంతో పాటు పదిహేనున్న బీఆర్ఎస్ కీలక సమావేశం బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు కర్ణాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలెట్ చేసింది కేసీఆర్ మీ అందరికి తెలిసిన ఈ మూడు అక్షరాల పెద్ద మనిషి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతుంది కొత్త కొత్త పథకాలను కూడా మీదకి తీసుకురాబోతున్నాడట ఆ కొత్త పథకాలు ఏందో కాదు చాలా భయంకరమైన పథకాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటిది అంటే మీరు ఒకసారి ఆలోచించండి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాడు అంటే రైతులకు ప్రధానంగా కూడా పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంటుందట నిరుద్యోగులకు సంబంధించి ఆ ఇప్పుడు చెప్పిన ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు అని చెప్తే చదువుకునే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి చంద్రబాబు హయాంలో ఏ విధంగానైతే సైకిల్ పంపిణీ చేసేలో అలాంటి కార్యక్రమం కూడా రావచ్చు ఇటు గౌడన్నలకు సంబంధించి కావచ్చు లేకపోతే కొన్ని కుల సంఘాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఎజెండాను కూడా తీసుకొచ్చే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయని తెలుస్తుంది దానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కల్వకుండ్ల చంద్రశేఖరరావు చాలా క్లియర్ కట్ గా చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకురాబోతుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే తన యొక్క ఓటు బ్యాంకును ఆల్రెడీ ఇప్పటికే వ్యతిరేక ఓటు బ్యాంకు ఎవరికి డౌట్ డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అయితే దానిని మనం ఏ విధంగా మన వైపు మల్లుకోవాలి మళ్లించుకోవాలి అంటూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది అనేది చాలా మంది నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు జరుగుతున్న ప్రధాన అంశంగా ఇది ఒకటి చెప్పొచ్చు